ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఏంది మొత్తం కంప్లీట్ వామ్ ఎఫెక్ట్ అని అనుకుంటున్నారా? సాధారణంగా ఈ వామ్ ఎఫెక్ట్స్ ఎక్కడ చూస్తుంటారు? ఆల్రెడీ మీరు ట్రైలర్ అయితే చూస్తున్నారు. ఎస్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ లాక్డౌన్ పీరియడ్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటిది ఒకటి ఉండాలి అని చెప్పి ఒక డ్రీమ్ కింద ఆల్మోస్ట్ చాలామంది ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చేసుకునేటువంటి ప్రయత్నంలో కూడా ఉండొచ్చు. సో చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, కస్టమైజ్డ్ హోమ్ థియేటర్స్ ఎలా ఉంటాయి, ఒకసారి వాటి గురించి వీడియో చేయండి, ఎంత ఖర్చులో తయారవుతుంది ఏంటి అనే దాని గురించి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో సో అలాంటి ఒక కస్టమైజ్డ్ హోమ్ థియేటర్ని మేము ముందు తీసుకొచ్చాను. సో ఇంట్లో మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 15x15 రూమ్ సైజ్ ఉన్నా కానీ అక్కడ మీరు ఇలాంటి ఒక కస్టమైజ్డ్ హోమ్ థియేటర్ని అయితే మీరు డిజైన్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఇప్పుడు మీరు చూసినటువంటి వెనక స్క్రీన్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ మీకు 140 inches దాకా మీకు రావడం అయితే జరుగుతుంది. సో డయాగ్నల్ టు డయాగ్నల్ సిల్వర్ స్క్రీన్తో మనకు రావడం జరుగుతుంది. ఈ వీడియోలో అసలు ఇలాంటి ఒక కస్టమ్ బిల్డ్ హోమ్ థియేటర్కి ఎంత ఖర్చు అవుతుంది అండ్ తక్కువలో తక్కువ, అంటే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ హోమ్ థియేటర్ ఏదైతే ఉందో చాలా 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 నామినల్ కాస్ట్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, హోమ్ థియేటర్స్ కస్టమైజేషన్స్ ఏవైతే ఉన్నాయో డిపెండ్స్ అపాన్ మీ బడ్జెట్. 1 crore కూడా పెట్టుకొని తయారు చేసుకోవచ్చు. అఫ్కోర్స్ అరౌండ్ 10 lakhs 12 lakhs కూడా మీరు వీటిని అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో అసలు ఇంత తక్కువ బడ్జెట్లో, అంటే ఆల్మోస్ట్ ఇది కూడా తక్కువేం కాదు, అరౌండ్ మీకు 12-15 lakhs మధ్యలో అయితే అవడం జరుగుతుంది. సో అసలు వీళ్ళు ఈ హోమ్ థియేటర్కి ఎలాంటి ఎక్విప్మెంట్ని యూజ్ చేశారు, అలాగే దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి నేను మీతోటి డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను విత్ కొన్ని శాంపుల్స్, అలాగే వీటికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్తో సహా. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక 7000 likes క్రాస్ అయినాయి అన్నట్లయితే మరొక కస్టమైజ్డ్ హోమ్ థియేటర్ కొంచెం లగ్జరీగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎన్నో కస్టమైజ్డ్ హోమ్ థియేటర్స్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ ఫోన్స్, అలాగే గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ రివ్యూస్ అన్నీ మీకోసం తెలుగులో తీసుకుని రావడం జరుగుతుంది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇక స్పీకర్స్ విషయానికి వచ్చారన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ స్పీకర్స్, మోస్ట్లీ ఈ స్పీకర్స్ అన్నీ కూడా పారాడైమ్ బ్రాండ్కి సంబంధించినటువంటి స్పీకర్సే. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే టవో స్పీకర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చినప్పటికే మీకు 7.2.2 అంటే మీకు 7.2 ఛానల్తో పాటు సీలింగ్లో మరొక 2 స్పీకర్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో వచ్చినప్పటికీ మీకు 3 డ్రైవర్స్ రావడం అయితే జరుగుతుంది. బేసిక్గా సెంటర్ వాయిస్ మనం వింటూ ఉంటాం చూసారా, ఆ వాయిస్ అంతా కూడా మనకి దీనిలో ఇచ్చే రావడం జరుగుతుంది. రెగ్యులర్గా మీరు మూవీ వాచ్ చేసిన మెయిన్గా డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్పీకర్లో ఇచ్చి రావడం జరుగుతుంది. సో నేను టెక్నికల్గా అంత డీప్గా అయితే వెళ్ళట్లేదు, ఎందుకంటే కొంతమందికి అర్థమవుతుంది అర్థం కాదు. సో అందుకోసం దీని లోపల మీకు 3 డ్రైవర్స్ అయితే రావడం జరుగుతుంది. సో 3 డ్రైవర్స్ అంటే ఏం లేదు, లోపల మనకి 3 స్పీకర్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇందులో మరొక 2 ఏవైతే ఉన్నాయో లోస్ అంటే బేస్తో పాటు మనకి మరొకటి ట్రిపుల్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో దీన్ని ఇట్లా ఓపెన్ చేసి కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూసారు కదా, సో టోటల్లీ 3 డ్రైవర్స్. ఇవి వచ్చినప్పటికే లోస్ని అండ్ అట్ ద సేమ్ టైం మిడ్స్ని కంట్రోల్ చేస్తే హైస్ని కంట్రోల్ చేయడం కోసం మరొక స్పీకర్. ఓవరాల్గా ఈ మొత్తం స్పీకర్ కలిపి మనకి 150 watts ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. సో దీన్ని ప్యాక్ చేసేద్దాం. ఇక సెంటర్ స్పీకర్ కాకుండా మనం సైడ్ స్పీకర్స్ విషయానికి వచ్చేద్దాం. సో ఇది కూడా మాకు పారాడైమ్ బ్రాండ్కి సంబంధించిందే. సో ఇది వచ్చినప్పటికే మీకు ఓవరాల్గా అంటే ఇలాంటివి 2 ఉంటాయి, అటొకటి ఇటొకటి లెఫ్ట్ అండ్ రైట్ అని ఉంటుంటాను చూసారా, సేమ్ అదే విధంగా. సో ఇది వచ్చినప్పటికే 5 డ్రైవర్ స్పీకర్. ఓవరాల్గా ఒక్కొక్క స్టవర్ స్పీకర్ వచ్చేటప్పటికే మీకు అరౌండ్ అప్రాక్సిమేట్గా 120 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని అయితే ప్రొవైడ్ చేయగలదు. డిపెండ్స్ అపాన్ మీ ప్రైస్ బడ్జెట్ని బేస్ చేసుకుని ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసారన్నట్లయితే 4 lows అండ్ అట్ ద సేమ్ టైం మిడ్స్ని కవర్ చేయడం కోసం స్పీకర్స్ ఉండడం జరుగుతుంది. మరొక ట్వీటర్ ఏదైతే ఉంది, ఇది హైస్ని కంట్రోల్ చేయడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఈ ఒక్క స్పీకరే మీకు 120 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని ప్రొవైడ్ చేయగలదు. బేసిక్గా మనము ఏదైనా మూవీ చూసినప్పుడు వాయిస్ ఇందులో వస్తుంటుంది. సో లెఫ్ట్ అండ్ రైట్ మ్యూజిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్ప్లిట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే కేవలం ఈ సెంటర్ స్పీకర్ ఏదైతే ఉందో 22,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇక లెఫ్ట్ అండ్ రైట్ ఈ టవర్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో అప్రాక్సిమేట్లీ 90,000 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇక ఇది కూడా మరొక సౌండ్ స్పీకర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా మనం హాల్లో కూర్చుంటాం కదా, సో మన ఇయర్స్కి తగ్గట్టుగా ఇయర్ లెవెల్లో మనకి 2 స్పీకర్స్ రావడం జరుగుతుంది. ఇవి వచ్చేటప్పటికే టోటల్గా 4 నెంబర్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే లెఫ్ట్ యాంగిల్, అలాగే మరొకటి వచ్చేటప్పటికే రైట్. ఇక బ్యాక్ సైడ్ కూడా మరొక 2 స్పీకర్స్ ఉంటాయి. అది వచ్చేటప్పటికే రేర్ లెఫ్ట్, అలాగే రేర్ రైట్. ఇందాక మీరు 2 చూసారు చూసారా, అది ఫ్రంట్ లెఫ్ట్ అండ్ ఫ్రంట్ రైట్.
రైట్. సో ఓవరాల్గా మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఫ్రంట్ వచ్చేటప్పటికి రెండు, అలాగే సైడ్స్ రెండు, అలాగే బ్యాక్ రెండు, అంటే ఓవరాల్గా మొత్తం కలిపి 6 ఛానల్, అలాగే మరొకటి సబ్ఫర్ అండ్ సెంటర్, అంటే 7.2.2 హోమ్ థియేటర్ సిస్టమ్ ఇప్పుడు మీరు చూస్తుంది. సో ఇందులో కూడా మీకు ఇందాక చూసినట్లే ఇది కూడా 120 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ని జనరేట్ చేయగలదు, అండ్ 3 డ్రైవర్స్ మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో రెండు వచ్చేటప్పటికే మిడ్స్ అలాగే లోస్ని కంట్రోల్ చేస్తే, ఒకటి వచ్చేటప్పటికే హైస్, అంటే ట్వీటర్ ఎఫెక్ట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక సబ్వూఫర్స్ అసలు మెయిన్గా హోమ్ థియేటర్కి ఇవే ప్రాణం అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది కూడా మనకి పారాడైమ్కి సంబంధించినటువంటి సబ్వూఫరే. ఇది వచ్చేటప్పటికి మ్యాక్సిమం 250 వాట్స్ దాకా మనకు రావడం జరుగుతుంది, కానీ మనం కావాలనుకుంటే 125 కూడా కట్ ఆఫ్ లాక్ లాగా అయితే మనం యూస్ చేయొచ్చు. సో ఇందులో 10 ఇంచెస్ డ్రైవర్ మనకు రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ డ్రైవర్ కూడా చూడొచ్చు, ఇది డౌన్ ఫైరింగ్ అయితే కాదు, ఇది ఫ్రంట్ ఫైరింగే. సో 10 ఇంచెస్ స్పీకర్, బేస్ ఎఫెక్ట్ మాత్రం ఫెంటాస్టిక్గా ఉంటుంది. సో మీకు శాంపిల్ చూపించినప్పటికి చూపిస్తాను. సో ఇందులో కూడా ఈ హోమ్ థియేటర్లో వచ్చినప్పటికే రెండు, ఒకటి లెఫ్ట్ అండ్ రైట్, అంటే ఓవరాల్గా మీకు 500 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ ఓన్లీ వూఫరే రావడం జరుగుతుంది. అంటే ఆడియో మీరు ఒకసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత అవుట్పుట్ ఉంటుంది అనేది. ఇక దీని ప్రైజింగ్ విషయానికి వచ్చారన్నట్లయితే రెండు సబ్వూఫర్ ఇట్సెల్ఫ్ కాస్ట్ వచ్చేటప్పటికే 1 లాక్ రూపీస్. సో ఫ్రెండ్స్, ఇక ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, టవర్ స్పీకర్స్, ఇది కూడా మీకు అరౌండ్ ఒక్కటి వచ్చేటప్పటికి 60 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో కూడా మనకి రెండు డ్రైవర్స్ రావడం జరుగుతుంది, ఇందులో కూడా మీకు లెఫ్ట్ అండ్ రైట్ మొత్తం రెండు రావడం జరుగుతుంది. సో ఫైనలీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ఇంత మనం అవుట్పుట్ స్పీకర్స్, అంటే ఆల్మోస్ట్ స్పీకర్స్కే మనం 3 లాక్స్ పైన ఖర్చు పెట్టాం, మరి దానికి సంబంధించినటువంటి ఏవి రిసీవర్ అదేనండి, ఆడియో ట్రాన్స్మిటర్ కూడా అదే లెవెల్లో ఉండాలి. సో ఇది వచ్చేటప్పటికే మెరాజ్కి సంబంధించినటువంటి SR6013. అప్రాక్సిమేట్లీ దీని కాస్ట్ వచ్చేటప్పటికే 110,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేటప్పటికే మీకు 6015 అనుకుంటా, మేబీ 7 సిరీస్లో కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేటప్పటికే మీకు స్పెషాలిటీ ఏంటి అంటే అల్ట్రా హై డెఫినేషన్ 4K, యాపిల్ ఎయిర్ ప్లే, అలాగే ఆండ్రాయిడ్కి సంబంధించినటువంటి క్రోమ్ క్యాస్ట్ ఉంటుంది చూసారా, సో వాటికి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి వైర్లెస్ కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే ఈవెన్ వైఫై ద్వారా హై స్పీడ్లో మీరు డేటాని ట్రాన్స్ఫర్ అయితే చేసుకోగలరు. ఈవెన్ బ్లూటూత్ సపోర్ట్తో పాటుగా ఇది 9.2.2. యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో 7.2.2 కానీ ఇది వచ్చేటప్పటికి మీకు 9.2.2. ఎప్పుడైనా కానీ మీరు ఏవి రిసీవర్స్ని పర్చేజ్ చేసేటప్పుడు ఇలా కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీని తీసుకున్నారు అన్నట్లయితే ఫ్యూచర్లో ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వాల్సి వచ్చినా కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7.2.2 నుంచి 9.1 కానీ, లేదన్నట్లయితే 9.2.2 కానీ, 9.2.1 కానీ మీరు అప్గ్రేడ్ వలన కానీ చాలా సునాయాసంగా మళ్ళీ ఇది వీటికి అంత ఎక్స్పెన్సివ్ బట్టి మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన అవసరం లేకుండా, లేదా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మీకు చాలా సునాయాసంగా రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ మీరు కనెక్టర్స్ చూసారు కదా, ఆల్మోస్ట్ HDMI. ఈవెన్ మీకు ఇది వచ్చేటప్పటికే OTT కంటెంట్ లైక్ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ కావచ్చు, లేదన్నట్లయితే గూగుల్కి సంబంధించినటువంటి హోమ్ కావచ్చు, ఇట్లాంటి వాటి అన్నింటినీ కనెక్ట్ చేసి కూడా వాటి ద్వారా స్మార్ట్గా వీటిని కంట్రోల్ చేయొచ్చు. ఇక దీంతోపాటు ఒకవేళ మీరు కనుక ప్లేస్టేషన్ గేమింగ్స్ ఉన్నాయనుకోండి, లైక్ PS4 కావచ్చు, PS5 కావచ్చు, గేమింగ్ కన్సోల్స్, లేదా మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి ఎక్స్బాక్స్ ఉంటాయి చూసారా, సో అలాంటి వాటికి కూడా వీటిని కాన్ఫిగర్ చేసుకొని బిగ్ స్క్రీన్లో మీ ఎంటర్టైన్మెంట్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక ఆడియోతో పాటు వీడియో కూడా మనకి అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు చూసినటువంటి ప్రొజెక్టర్ ఏదైతే ఉందో ఎప్సాన్కి సంబంధించినటువంటి EH TW6700 మోడల్. సో ఇది కూడా మీకు 4K దాకా డైరెక్ట్గా 60Hz రిఫ్రెష్ రేట్ తోటి వీడియో క్వాలిటీ అవుట్పుట్ని అయితే మీరు చూడొచ్చు. సో దీంట్లో మీకు HDMI పోర్ట్స్ ఉండి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఏవి అంటే అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ఇట్లాంటివన్నీ కనెక్ట్ చేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో మేము ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా HDMI కేబుల్స్ అన్నింటినీ, అంటే ఒక అవుట్పుట్ దీనికి కనెక్ట్ చేసేసి ఏమేమి ఇన్పుట్ డివైజెస్ ఉన్నాయో అవన్నింటినీ కూడా డైరెక్ట్గా ఏవి రిసీవర్కి అయితే కనెక్ట్ చేస్తూ వాడుతున్నాం. సో ఇది కూడా మీకు అరౌండ్ 1.2 లాక్ 1.3 లాక్ దాకా మీకు ప్రైజింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఎప్సాన్స్ ప్రొజెక్టర్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ దీని లైఫ్ టైం కూడా మీకు అరౌండ్ 15,000 అవర్స్ దాకా ఉండేటువంటి అవకాశం ఉంది. సో 15,000 అవర్స్ అన్నా కానీ మోర్ దెన్ ఎనఫ్. ఆ తర్వాత మొత్తం మీరు డివైస్ ఏం రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దీని లోపల ఉండేటువంటి DLP ప్రొజెక్టర్ బల్బ్ ఉంటుంది చూసారా, సో దాన్ని ఒక్కటిని రీప్లేస్ చేసుకున్నా సరిపోతుంది. దట్ విల్ బి కాస్ట్ అరౌండ్ 15 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ
ఇది కూడా అల్టిమేట్గా మనకు కావాల్సిందే. ఆడియో అలాగే ప్రొజెక్ట్ ఉంటే సరిపోదు, దాన్ని ప్రాపర్గా రిఫ్లెక్ట్ చేయగలిగేటువంటి స్క్రీన్ కూడా ఉండాలి. సాధారణంగా మీకు అమెజాన్లో 5,000-6,000 రూపీస్ కూడా వైట్ కలర్ షీట్స్ అయితే దొరుకుతూ ఉంటాయి, బట్ ఇక్కడ పర్టికులర్గా వీ హ్యాడ్ గాన్ ఫర్ ద సిల్వర్ స్క్రీన్. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో 133 inches కి సంబంధించినటువంటి స్క్రీన్. సో డయాగ్నల్ టు డయాగ్నల్, సో స్క్రీన్ అయితే మీరు చూస్తున్నారు కదా. సో సిల్వర్ స్క్రీన్ మీద, అంటే సిల్వర్ కోటెడ్ స్క్రీన్ ఏదైతే ఉందో, క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ గా ఉండడం జరుగుతుంది. సో దీనికి వచ్చినప్పటికి అరౌండ్ 38,000 రూపీస్, అరౌండ్ దాని ఫిక్సింగ్ అంతా కలిపి అరౌండ్ మీకు 42,000-43,000 రూపీస్ దాకా చార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇవి హోమ్ థియేటర్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్విప్మెంట్ అయితే నేను యూజ్ చేసింది. సో మీరు చూసారు కదా, ఏవి రిసీవర్స్, అలాగే ఆడియో టెక్నాలజీ వచ్చినప్పటికి 7.2.2, అలాగే ఎప్సాన్ కి సంబంధించినటువంటి 4K ప్రొజెక్టర్, ఈవెన్ మరొక 2 శాటిలైట్ స్పీకర్స్ ని కూడా మనం ఇందులో వాడటం అయితే జరిగింది. ఇక సిల్వర్ స్క్రీన్ మీద మనం పిక్చర్ చూడటం ఆలస్యం. సో శాంపుల్స్ ని చూసేయండి. చూసారు కదా, మొత్తం ఓవరాల్గా ఈ హోమ్ థియేటర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఎలా ఉంది, అలాగే ఏవి రిసీవర్ స్పీకర్స్, సో అంతా కలిపి చూసారన్నట్లయితే ఓవరాల్గా అరౌండ్ 10 lakh రూపాయల దాకా ఖర్చు అయితే అవుతుంది. అపార్ట్ ఆఫ్ ఎకోస్టిక్స్ అండ్ కేబ్లింగ్, సో ఎకోస్టిక్స్ కేబ్లింగ్ అంటే మనకు ఆడియో ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత కేబ్లింగ్ ఇవేవైతే ఉన్నాయో, ఆల్మోస్ట్ దాని మీద మీరు అరౌండ్ ఇంకొక 2 lakh దాకా అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సోఫాస్, రిక్లైనర్స్ ఇవన్నీ అంటారా, అది డిపెండ్స్ అపాన్ మీ టేస్ట్ని బేస్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ కైండ్ ఆఫ్ సెటప్ తోటి ఇదే ఉన్నటువంటి ఎకోస్టిక్స్, అలాగే వైరింగ్, కేబ్లింగ్, అలాగే ఈ రిక్లైనర్స్ వీటన్నిటితో కంపేర్ చేసి చూసారంటే మీకు అరౌండ్ 15 lakh దాకా మీకు ఇది కంప్లీట్గా డిజైన్ చేయడం అయితే జరుగుతుంటుంది. ఓవరాల్గా ఇక్కడ ఉన్నటువంటి రూమ్ సైజ్ కూడా మీరు చూసారంటే అరౌండ్ 20x10 అనుకోవచ్చు. సో 20x10లో ఓవరాల్గా ఒక 7 members, అలాగే 8 members సీటింగ్ కెపాసిటీ తోటి దీన్ని చేశారు. కానీ మనమంతా నెల టికెట్ బ్యాచ్ కింద కూర్చొని మనం మూవీని అయితే ఆస్వాదిస్తాం. సో ఇది ఫ్రెండ్స్, గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి. 7K లైక్స్ని కనుక క్రాస్ అయింది అన్నట్లయితే మరొక ఇంట్రెస్టింగ్ అండ్ దీనికన్నా హై ఎండ్ హోమ్ థియేటర్ వీడియోని మీ ముందుకైతే తీసుకొస్తాను. సారీ చెప్పేశానా, సర్ప్రైజ్. సో దాంట్లో కూడా మరొక సర్ప్రైజ్ ఉంది, అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.